రాక్షసుడు, నరరూప రాక్షసుడు బ్రతికుండగానే మెడకొరికి వెచ్చటి పచ్చి నెత్తురు తాగే నరమాంస భక్షకుడు. సరిగ్గా ఈ పదాలకు సిసలైన నిర్వచనంగా కనిపిస్తారు ఉత్తర కొరియా నియంతలు. మూడు తరాలుగా ఆ దేశాన్ని పీల్చి పిప్పి చేస్తూ సామాన్యులకు బ్రతికుండగానే నరకాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రజల్ని కాల్చుకు తింటున్న నియంతల నిజ స్వరూపాల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు ఉరఫ్ దారుణమైన నియంత కిమ్ జాంగ్ ఉన్ వంశాచారం నిజంగా జనాన్ని కాల్చుకు తినడమే. అలా ఇలా కాల్చుకు తినడం కాదు, నచ్చని మనిషిని వెచ్చని తుపాకీ గొట్టం సాక్షిగా కాల్చి పారేసి గిలగిలా కొట్టుకు చచ్చే వరకు ఎదురు చూసి పాశవిక ఆనందాన్ని పొందే రేంజ్ లో కాల్చుకు తింటాడన్నమాట. మొత్తం దేశమంతా కిమ్ జాంగ్ ఉన్ పద ఘటనల కింద నలిగిపోవాల్సిందే. నచ్చిన అందగత్తే అతని పొందు కోసం వచ్చి తీరాల్సిందే. అతను చెప్పింది వినాల్సిందే, తినమన్నది తినాల్సిందే, అతని ఆదేశాలను తూచా తప్పక పాటించాల్సిందే. అక్కడి ప్రజానీకం ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ జన్మకు మా కర్మ ఇంతే అనుకుంటూ జీవితాల్ని వెళ్లమార్చుకు తీరాల్సిందే. ప్రపంచమంతా గ్రెగేరియన్ క్యాలెండర్ ని ఫాలో అవుతోంది. ఇది ఇప్పటి శాడిజం కాదు, ఇది ఈనాటి నియంతృత్వం కాదు. మూడు తరాల వెచ్చటి ముచ్చటైన అతి భయంకరమైన వారసత్వపు చరిత్ర ఉన్న నియంతృత్వపు శాడిజం ఇది. క్రీస్తు పూర్వం క్రీస్తు తరువాత అంటూ కొన్ని కాల ప్రమాణాలను ఏర్పాటు చేసుకుంది. కాని ఉత్తర కొరియాకు మాత్రం వేరే లెక్కలున్నాయి. అసలు ఈ దేశపు క్యాలెండర్ పుట్టుకే కిమ్ జోంగ్ ఉన్న తాత కిమ్ ఇల్ సన్ నుంచి ప్రారంభమైందని చెప్పాలి. ప్రాపంచిక వాస్తవాలు వేరే అయినా ఈ దేశంలో లెక్కలు మాత్రం ఇంతే. ఎవరైనా దాన్ని కాదన్నారో వాళ్లకు ఆ క్షణాన్నే ముడిందంతే. ఎవరు కాదనలేని శాసనం. ఎవరికైనా సరే మాట్లాడడానికైనా సరే నోరు పెగలడానికి వీలేనంతటి కఠిన శాసనం. దాని ప్రకారం ఉత్తర కొరియా కాలం లెక్కలన్నీ కిమ్ ఇల్ సన్ కి పూర్వం ఆ తర్వాత మాత్రమే అయి తీరాల్సిందే. అంటే మిగతా ప్రపంచానికి ఈ సంవత్సరం 2020 అయితే ఉత్తర కొరియా క్యాలెండర్ ప్రకారం వాళ్లకిది 108వ సంవత్సరం మాత్రమే. తనను తాను ఓ మహాత్ముడిగా యుగ పురుషుడిగా చిత్రీకరించుకున్న, తనకు తానుగా ఓ నియంతగా ప్రకటించుకున్న కిమ్ ఇల్ సన్ దార్శ్చికాలు ఇలాగే ఉంటాయి. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే, ఎదురు తిరగడం అటుంచి కనీసం ఎదురు మాట్లాడితే వాళ్లకు ఈ భూమి మీద అంటే ఉత్తర కొరియా నేల మీద నూకలు చెల్లిపోయినట్టే. ఆ భయాన్ని అలాగే ప్రజల మనసుల్లో నిలిపి ఉంచిన సిసలైన నియంత కిమ్ ఇల్ సన్. ఉత్తర కొరియాకు మొట్టమొదటి అధ్యక్షుడు ఈ రాక్షసుడు. తన ఘనమైన వారసత్వాన్ని ఆది నుంచి పదిలం చేసుకోవడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించాడు. తనతో పాటుగా తన కొడుకు కిమ్ జోకిల్ ని కూడా భగవంతుడి అవతారంగా ప్రపంచానికి పరిచయం చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఈ డెడ్ డెవిల్. కొడుకు పుట్టగానే ప్రకృతిలో జరిగిన అనేక శుభ పరిణామాల గురించి దేశవాసులకు పనిగట్టుకుని ఏకరువు పెట్టాడు. తన కొడుకు నింగి నుంచి నేలకు దిగి వచ్చిన భగవంతుడని నమ్మబలికాడు. అది నిజమా కాదా అన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం మాత్రం ఉత్తర కొరియా వాసులకు ఎప్పటికీ దొరకలేదు, ఇక ఎప్పటికీ దొరకదు కూడా. అలా ఎవరైనా ఆలోచిస్తే మరునాటికల్లా వాళ్ల తల తెగి కోట గుమ్మానికి వేలాడదీయబడుతుంది. అదేలండి, ఆ రోజుల్లో చెప్పుకోవాల్సిన మాటల ప్రకారం లెక్కలేనన్ని తూటాలు అలాంటి దుస్సాహసానికి పాల్పడ్డ విప్లవకారుల గుండెల్ని తూట్లు పొడుస్తాయి. ఉగ్గుపాలతోనే తన కొడుకు కిమ్ జోకిల్ కి రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని నూరిపోసిన ఘనమైన నియంత కిమ్ ఇల్ సన్. బ్రతికున్న రోజుల్లో కిమ్ ఇల్ సన్ ఉత్తర కొరియా ప్రజలకు చుక్కలు చూపించాడు. దేశ ప్రజల్ని మూడు కులాలుగా విభజించాడు. మొదటి కులం తనకు అనుకూలమైనది, తన పాదాలనే పరమపద సోపానాలుగా భావించేది ఈ కులం. దీని పేరు లాయర్ కోర్. నియంతకు అనుకూలం కాబట్టి ఈ కులానికి బోలిడన్ని ప్రివిలేజెస్ ఉండేవి.
కిమ్మెల్సన్ బతికున్నంత వరకు ఈ కులం సకల సౌకర్యాలతో అలరారుతూ ఉండేది. విలాసవంతమైన జీవితం, మెరుగైన సదుపాయాలు, రిజర్వేషన్లు ఈ కులానికి మాత్రమే సొంతం. రెండవ కులం తటస్థమైంది. దీని పేరు వేవరింగ్ క్లాస్. బయటి ప్రపంచంలో ఎన్నో దురాఘాతాలున్నాయి. వాటిని గురించి తెలుసుకుంటే మీ గుండె ఉన్నపళంగా ఆగిపోతుంది. బతుకు భయం మిమ్మల్ని వెంటాడుతుంది. మన దేశంలోనే చాలా బాగుంది, నా పాలనే అద్భుతంగా ఉంది, మీరంతా నా పాలనలో సుఖంగా ఉన్నారు, ప్రపంచ దేశాలన్నింటిలోకి నేనే అత్యంత సమర్థుడైన పాలకుణ్ణి, నన్ను నమ్ముకుంటే మీరు జీవితాంతం సుఖంగా ఉంటారు అంటూ తన ప్రచార సాధనాల ద్వారా తారాస్థాయిలో ప్రచారం చేసి వాళ్లను తన వైపుకు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసేవాడు. ఇక మూడవది వ్యతిరేకమైన కులం. దీని పేరు అసైడ్ క్లాస్. నియంతకు ఏమాత్రం గిట్టని కులమిది. దీంట్లోకి నియంత స్లీపర్ సెల్స్ ని పంపేవాడు. వాళ్లు గూఢచారులుగా పనిచేసేవారు. ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని నియంతకు అందించేవారు. అదను చూసుకుని మాటేసి విప్లవ భావనను కలిగిన వారి జీవితాల్ని నిర్దాక్షిణ్యంగా కాటేసి కాలరాచే వరకు కిమ్మెల్సన్ కు నిద్ర పట్టేది కాదు. ఆ విధంగా మొత్తంగా తనకు వ్యతిరేకులైన వారందరినీ ఒక్కొక్కరిగా మట్టుబెట్టడం అతనికి వేటలాంటి విలువైన వినోదంగా ఉండేది. ఈ కులంలో లేనిపోని ఆందోళనలు, భయాల్ని జొప్పించి అనుక్షణం వారు బతుకు భయంతో వణికిపోయేట్టుగా చేసేవాడు. మొత్తంగా దేశ ప్రజలందరినీ నయానో భయానో తన దారికి తెచ్చుకోవడంలో విజయాన్ని సాధించిన కిమ్మిల్ తనను తాను పూర్తిగా భగవంతుడిగా ప్రకటించుకున్నాడు. కిమ్మెల్సన్ మరణించిన తరువాత ఆయన కొడుకైన కిమ్ జాకు ఉత్తర కొరియా అధ్యక్ష పగ్గాల్ని చేపట్టాడు. ఉగ్గుపాలతోనే తండ్రి నుంచి క్రూరత్వాన్ని పుణికి పుచ్చుకున్న కిమ్ జాకు పెట్టినన్ని హింసలు ప్రజల్ని తన తండ్రి కూడా పెట్టుండడేమో అన్నంతగా అతని అరాచకపు పాలన సాగింది. ఇతని పాలనలో ఓసారి దారుణాతి దారుణమైన కరువు వచ్చింది. తినడానికి తిండి లేక ప్రజలు పశుగ్రాసాన్ని ఉపయోగించి సూప్ కాచుకుని తాగి పొట్ట నింపుకునేవారు. అంతటి దుస్సహమైన కరువు ఉత్తర కొరియా చరిత్రలోనే ఎప్పుడూ రాలేదు. ఉత్తర కొరియా వాసుల దుస్థితిని చూసి జాలిపడిన ఇరుగు పొరుగు దేశాలు సాయమందించాయి. రష్యా, చైనా దేశాలు మానవతా దృక్పథంతో ఉత్తర కొరియా ప్రజల కోసం ఆహార పదార్థాల్ని పంపించాయి. అలా ఉచితంగా పొరుగు దేశాల నుంచి వచ్చిన ఆహార పదార్థాల్ని కిమ్ జాకల్ పూర్తిగా తనకు అనుకూల వర్గమైన తనకిష్టమైన కులానికి మాత్రమే ఇచ్చేవాడు. వాళ్లు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని నేరుగా బ్లాక్ మార్కెట్ కు తరలించేవాడు. అది మాత్రమే కాక బ్లాక్ మార్కెటింగ్ కు సైతం లైసెన్సుల్ని మంజూరు చేసి సామాన్యులకు కనీసం తినడానికి తిండి కూడా దొరకకుండా చేసిన నరరూప రాక్షసుడు కిమ్ జాకల్. ఎక్కడికైనా వెళ్లిపోవడం మేలన్న ఆలోచన ఎవరి మనసులోనైనా ప్రవేశించింది అంటే ఆ క్షణానే యమనోళ్లు వాళ్ల కోసం కాచు కూచున్నట్టే లెక్క. అలా దేశం విడిచి వెళ్లిపోవాలనుకున్న వారిని వెతికి పట్టుకుని దారుణాతి దారుణమైన చిత్రహింసల పాల్చేసి మరీ చంపేవాడు కిమ్ జాకల్. అలాగే తన తండ్రి మరణించిన రోజున బాధపడని వారిని, విచారం వ్యక్తం చేయని వారిని, సంతాప సభల్లో పాల్గొనని వారిని వెతికి పట్టుకుని దారుణాతి దారుణమైన హింసలు పెట్టి మరీ చంపించేంతటి శాడిజం. కేవలం ఈ భూమి ఒక్క కిమ్ జాకల్ కి మాత్రమే సొంతమని, ఉత్తర కొరియాలో ఏ రాయిని, రప్పని, ఇటుకని, చెట్టుని, పుట్టని అడిగినా సరే వివరంగా చెబుతుంది. కిమ్ జాకల్ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పట్టి బంధించి కాళ్లు చేతులు నరికించి కళ్ళెదురుగా వాళ్ల ఖండిత గాయాల నుంచి రక్తం కారిపోతూ ఉంటే, వాళ్లు మరణ యాతన అనుభవిస్తూ ఉంటే, చిట్ట చివరి నిమిషం వరకు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ల చావుని పెద్ద పండుగ చేసుకునేవాడని ఆ దేశంలో ఏ మట్టి కణాన్ని అడిగినా సరే చెబుతుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తాత తండ్రుల దారుణమైన నియంతృత్వ వారసత్వం కిమ్ జాంగ్ ఉన్ కి నర నరంలో ఇంకకుండా ఎలా ఉంటుంది? తండ్రిని తాతను మించిన రాక్షసుడిగా నియంతగా కిమ్ జాంగ్ ఉన్ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఉత్తర కొరియా ప్రజల్ని నల్లుల్ని నలిపినట్టుగా తన కాలి వేళ్ల కింద నలిపేస్తున్నాడు.
దేశ ప్రజల జీవితాలను పూర్తిగా తన పిడికిట్లో బంధించి వాళ్లకు బతుకు భయం ఏంటంటో రుచి చూపిస్తున్నాడు. 1984వ సంవత్సరం జనవరి 8వ తేదీన పుట్టిన ఉత్తర కొరియా ప్రస్తుత నియంత ఉరఫ్ అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ వయస్సు ఇప్పుడు 36 సంవత్సరాలు, బరువు 130 కిలోలు, ఎత్తు దరిదాపుగా 5 అడుగుల 6 అంగుళాలు. ఇతని పేరు చెబితే చాలు ఆ దేశంలో చిన్నపిల్లలు ఏడవడం మానేస్తారు, పసిపాపలు పాలు తాగడం మానేస్తారు, అన్నం తినే వారికి ముద్ద మింగుడు పడదు, నిద్రపోవాలనుకునే వారికి కంటి మీద కునుకు రాదు. ఆ పేరు వినిపించగానే ఉత్తర కొరియాలో ఎవరైనా సరే మ్రాను పడిపోవాల్సిందే. ఎవరికైనా సరే ఆ పేరును విన్న తర్వాత క్షణకాలం పాటైనా గుండె ఆగి మరీ కొట్టుకోవాల్సిందే. తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అరసెకను పాటైనా ఆగి మళ్లీ మొదలవ్వాల్సిందే. 36 ఏళ్ల ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు కొత్త నియంత ఆకారాన్ని చూస్తే చాలు ఎవరికైనా సరే అతనిలో ఉన్న క్రూరత్వం పాళ్లు ఎక్స్రేలో బయటపడిన ఎముకల్లా కళ్లకు కట్టినట్టుగా కనబడి తీరాల్సిందే. తన 28వ ఏటా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన కిమ్ జోంగ్ తన తాత తండ్రుల తరహాలోనే తనని తాను దేవుడిగా, అవతార పురుషుడిగా, యుగ పురుషుడిగా ప్రకటించుకున్నాడు. తన తాత తండ్రుల్ని తప్ప దేశంలో ఇంకెవర్ని పూజించడానికి వీల్లేదని హుకుం జారీ చేశాడు. తన పేరు కాని తన తాత తండ్రుల పేర్లను కాని ఎవ్వరూ పెట్టుకోవడానికి వీల్లేకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టం చేశాడు. కట్టు, బొట్టు, తలకట్టు అచ్చంగా తమ వంశస్థుల్ని పోలినట్టుగా ఉండాల్సిందేనని శాసనం చేశాడు. జీన్స్, టీషర్ట్స్ వేసుకోవడానికి వీల్లేదు. పాశ్చాత్య పోకడలు, అలంకరణలు, దుస్తుల గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు. మీడియా తన చేతిలోనే ఉండాలి. ప్రభుత్వానికి అనుకూలమైన వార్తల్ని మాత్రమే ప్రసారం చేయాలి. పౌరులందరూ బాధ్యతల్ని గురించి మాత్రమే ఆలోచించాలి. హక్కులు అన్న పదం లెక్కకైనా సరే ఒక్కసారైనా కల్లో కూడా కనిపించడానికి వీల్లేదు. ఒకవేళ అలా కనిపిస్తే కలలు కనడానికి మళ్లీ ఆ కళ్ళు ఉండవు. అలాంటి ఆలోచనలు చేయడానికి అసలు ఆ తలే ఉండదు. ఉత్తర కొరియాలో స్త్రీలు పురుషులు సమానమంటూ కొత్త నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించగానే ఆ దేశ వాసులు ఆశ్చర్యపోయారు. కాని అతి త్వరలోనే అందమైన గులాబీ మాటున దాగి ఉన్న పదునైన ముళ్ళు వాళ్ల జీవితాల్ని కాటేసింది. కిమ్ తన దేశ సైన్యంలో మహిళలకు సగపాలిచ్చాడు. ఉద్యోగం, గౌరవం లాంటి పదాలు మనస్సులోకి వచ్చేలోగానే అది నిర్బంధం అనే విషయం వారికి అర్థమైపోయింది. తినడానికి తిండి ఉండదు, ఒకే యూనిఫామ్ తో కంపు కొట్టుకుంటూ రోజులు నెలల కొద్దీ గడపాలి. చెమట వాసనకు కొబ్బరి పీచు పరుపులు కంపు కొడతాయి. కబేళాలో పశువుల్ని కట్టేసినట్టు ఓ చిన్న గదిలో పదుల కొద్దీ మహిళా సైనికులు ఇరుక్కుని మరీ జీవితాన్ని గడపక తప్పదు. అదృష్టం కొద్దీ కొండల మీది నుంచి వచ్చే జలపాతాలు కంట పడితే ఆ చల్లటి నీళ్లతోనే స్నానం. కాని సిగ్గు విడిచి బహిరంగంగానే నగ్నంగా స్నానం చేయక తప్పదు. కనీసం నెలసరి రోజుల్లో శానిటరీ ప్యాడ్స్ కూడా మహిళా సైనికులకు అందుబాటులో ఉండవంటే వాళ్లు ఎలాంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారో మళ్లీ చెప్పాల్సిన అవసరమే లేదు. అక్షరాభ్యాసం చేసిన రోజు నుంచి అరచేతిలో తుపాకీ పట్టుకుని సైన్యంలో విధులు నిర్వహించే వరకు అంతా దేశాధ్యక్షుడి దయాదాక్షిణ్యాలే. పుట్టింది మొదలు గిట్టే రోజు వరకు మొత్తం జీవితమంతా అధ్యక్షుడికి అనుకూలంగానే సాగితీరాల్సిందే. చదువుకునే ప్రతి పిల్లాడికి లక్ష్యాలను కూడా అధ్యక్షుడే నిర్ణయిస్తాడు. చిన్నపిల్లల్లో ప్రతి ఒక్కరికి పెద్దయ్యాక సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాల్సిందే అన్న ఆలోచనలు కలిగేలా పాఠశాల విద్యను మార్చేసిన ఘనత కిమ్కే దక్కిందని చెప్పొచ్చు. దేశ రక్షణ తరువాతే మిగిలినది ఏదైనా, యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, అనుక్షణం దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ దేశ బడ్జెట్ లో సింహభాగాన్ని ఆయుధాల తయారీకి, యుద్ధ సన్నాహాలకు కేటాయించాడు కిమ్. ప్రపంచ దేశాల్లోకెల్లా సైనిక శక్తిలోనూ ఆయుధ సంపత్తిలోనూ తమ దేశమే నంబర్ 1 అనే నినాదంతో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కిమ్. నిజానికి కిమ్ జాంగ్ ఉన్ ఎంతటి క్రూరుడో, ఎంతటి నియంతో, అంతటి పిరికివాడు కూడా. ఆ భయం ఏ స్థాయిలో ఉంటుందంటే తనకు వ్యతిరేకంగా పనిచేసే వారికి మరణశిక్ష విధించాక ఆ మరణశిక్షలు పూర్తిగా అమలై
విప్లవకారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాక గాని, దాన్ని తను ప్రత్యక్షంగా చూసి రూఢి చేసుకున్నాక గాని అక్కడి నుంచి కదలడు. తన అధికారానికి అడ్డొస్తారన్న భయంతో తన సొంత చుట్టాల్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపించిన క్రూరుడు కిమ్. తమ్ముణ్ణి అండర్ బ్రిడ్జ్ టనల్లో సీక్రెట్ ఏజెంట్లతో చంపించాడన్న విషయం దేశంలో అందరికీ తెలిసిందే. తన అన్నలిద్దరినీ పక్కకి నెట్టేసి మరీ తాత తండ్రుల వారసుడిగా రాజకీయ పగ్గాలు చేపట్టిన ఘనుడు కిమ్. భవిష్యత్తులో ముప్పు ఎదురవుతుందన్న భయంతో మేనమామ కుటుంబాన్ని నకనకలాడుతున్న కుక్కలకు ఆహారంగా వేశాడని కూడా చిలవలు పలవలుగా చెప్పుకుంటారు. కారణాలేం చూపించకుండానే నిర్దాక్షిణ్యంగా ఎంతో మంది ప్రభుత్వాధికారుల్ని చంపించాడు. ఇంతటి నియంతృత్వ పోకడల్ని అసలు ప్రపంచం ఎందుకు ఉపేక్షిస్తోంది అన్న అనుమానం ఎవరికైనా వస్తే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. విచిత్రం ఏంటంటే ఇలాంటి నియంత ఉన్న దేశంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ ఎన్నికల్లో ఆప్షన్స్ ఉండవు, అభ్యర్థి ఒక్కడే ఉంటాడు, అతన్నే ఎన్నుకోవాలి. ఇలాంటి నిర్బంధ ఓటింగ్ సిస్టమ్ ఇక్కడుంది. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనే పేరులో తప్ప డెమోక్రసీ ఆ దేశంలో ఎక్కడా కనిపించదు. అంటే దీనికి నియంతృత్వపు ప్రజాస్వామ్యం అనే కొత్త పేరు పెట్టుకోవాల్సి ఉంటుందేమో. అది కూడా రహస్యంగానే సుమి, ఎందుకంటే కిమ్ కి ఈ విషయం గాలివాటన తెలిసినా సరే తలను నేల కొట్టేస్తాడు వెంటనే. ఇంతటి విచిత్రమైన ప్రవర్తన కలిగిన కిమ్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా గోప్యంగానే ఉంచుకున్నాడు. తనకు అత్యంత సన్నిహితులకు తప్ప మరెవ్వరికీ తన కుటుంబ విషయాలు తెలియవు. తెలిసిన కొద్దిపాటి సమాచారం ప్రకారం అతనికో భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అది కూడా అక్కడున్న ఓ ఛానల్ అర సెకండ్ విజువల్ ని 6 నిమిషాల పాటు లాగి లాగి ప్రసారం చేశాక గాని ఈ రహస్యమైన బయటి ప్రపంచానికి పొక్కలేదు. అంతకు మించి వాళ్ల వివరాలేవి ఎవరికైనా సరే తెలిసే అవకాశం లేదు. రిసోల్జు కిమ్ భార్య, ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి కూడా ఎవ్వరికి ఎక్కడా ఎలాంటి వివరాలు తెలియవు. డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ కట్ ఆధారంగా ఆమె ఎగువ తరగతి కుటుంబానికి చెందిన మహిళ అయ్యుండొచ్చని అంచనా. నిజానికి కిమ్ జోంగ్ ఉన్ కు ఆమె అన్ని విధాలా సరైన జోడి అని ఆంతరంగికులు చెబుతూ ఉంటారు. కిమ్ జోంగ్ రిసోల్ల పెళ్లికి సంబంధించిన వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఈ జంట అమ్యూజ్మెంట్ పార్క్ లో ఓసారి, డిస్నీ ఛానల్ ప్రదర్శనలో ఓసారి మాత్రం పాల్గొంది. జనం మధ్యలోకొచ్చింది చాలా తక్కువ. కిమ్ విలాసవంతమైన జీవితాన్ని గురించి చెప్పుకోవడానికి ముందు ఎవరికైనా సరే అప్రయత్నంగా ఆ దేశంలో ఆకలితో అలమటించిపోయే అభాగ్యుల బాధలు, జీవిత గాథలు గుర్తొచ్చి కంటి నుంచి 2 కన్నీటి చుక్కలు నేలను రాలిపడాల్సిందే. దేశంలో సగం మందికి పైగా పౌరులు పోషకాహార లేమితో బాధపడుతూ ఉంటారు. దేశంలో చాలా మంది ప్రజలకు ఒక్క పూటైనా సరైన భోజనం దొరకడం గగనం. ఆఖరికి బలవర్ధకమైన ఆహారాన్ని తినాల్సిన సైనికులు కూడా దొరికిందే పరమాన్నమనుకుని కాలం వెళ్లబుచ్చుతారు. ఆఖరికి సైనికులకైనా సరే శుద్ధమైన మంచినీళ్లు దొరికితే అదే 10,000. అలాంటి పరిస్థితుల్లో కిమ్ రోజు 5 పూటల 50 రకాల వంటల్ని రుచికరంగా వండించుకుని విందు భోజనం చేస్తాడు. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ తగ్గితే అక్కడికక్కడే వండిన కుక్కును కాల్చి పారేసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయని అంతఃపుర రహస్యాల భోగట్ట. జిహ్వ చాపల్యాన్ని అరక్షణం కూడా ఆపుకోలేడట కిమ్. అలాగే మితిమీరిన ధూమపాన ప్రియుడు సిగరెట్లను, సిగార్లను ప్రత్యేకించి ఆర్డరిచ్చి మరీ తయారు చేయించుకుంటాడు. ఇక ఒంటరిగా కూర్చుని తాగడం కిమ్ కు అలవాటు లేని పని. తనకు చాలా ఇష్టమైన దగ్గరైన మిలిటరీ అధికారులు మాత్రం మందు పార్టీలకు వస్తారు. ముందుగా వాళ్లు తాగిన తరువాతే కిమ్ మందు ముట్టుకుంటాడు. విషప్రయోగం జరగకుండా సేఫ్ సైడ్ సెక్యూరిటీ మెజర్ ఇది. ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన మద్యం బ్రాండ్లన్నీ ఉన్న పెద్ద సొంత బార్ కిమ్ కుంది. కిమ్ ఒక సంవత్సరంలో తాగే మద్యం విలువ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మన కరెన్సీలో అది దాదాపుగా 300 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అలాగే కిమ్ అరివీర శృంగార పురుషుడు కూడా అని చెప్తారు. దేశంలోని అందమైన అమ్మాయిల్ని ఏరి కోరి ఎంపిక చేసుకుని మరీ తన అసిస్టెంట్లుగా నియమించుకుంటాడు ఈ వీర పురుషుడు. రోజు కనీసం 6 అందమైన అమ్మాయిలతో శృంగారం జరిపితే కాని మనిషి మనిషిలో ఉండడం కుదరని పని. ఇలా ఉన్న పనంగా శృంగార కేలి కోసం దాదాపు 50 మంది అమ్మాయిలు కిమ్ కి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.
కిమ్ తన రక్షణ కోసం 9,000 మంది సైనికుల్ని ప్రత్యేకంగా నియమించుకున్నాడు. దీనికి తోడు మార్షల్ ఆర్ట్స్ లో పండిపోయిన ఉద్దండ పిండాలైన 200 మందిని తన ప్రైవేట్ సైన్యంగా అంగరక్షకులుగా నియమించుకున్నాడు. తాను ప్రయాణం చేసే కారు చుట్టూ ఈ ప్రైవేట్ సైన్యం రక్షణ వలయంలా ఉంటుంది. ఇక కిమ్ దగ్గరున్న అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల సంఖ్యకైతే అస్సలు లెక్కే లేదు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు 100 కొద్దీ కిమ్ దగ్గర పడున్నాయి. ఏ లేటెస్ట్ మోడల్ వచ్చినా సరే, ఎంత ఖరీదైందైనా సరే, ముందు ఆ కార్ కిమ్ సేవలో ఉండి తీరాల్సిందే. మనం ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు, ముఖ్యమైన నేతలకు కాన్వాయ్లను చూశాం. కానీ కిమ్ కు మాత్రం విమానాల కాన్వాయ్ కూడా ఉంది. ఒకేసారి 3 విమానాలు గాల్లోకి ఎగురుతాయి. కిమ్ దేంట్లో ఎక్కాడో కనీసం పైలట్ కూడా తెలియకుండా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతాయి. అయితే చివరి క్షణం వరకు ఏ విమానంలో కిమ్ ప్రయాణం చేస్తాడో అత్యంత గోప్యంగా ఉంచుకుంటాడట. అలాగే కిమ్ కి అత్యంత విలాసవంతమైన మరో 2 విమానాలు కూడా ఉన్నాయి. అత్యాధునికమైన అత్యుత్తమ సౌకర్యాలతో ఇంద్ర భవనాన్ని తలపించే ఇల్యూషన్ IA-62 విమానం వాటిలో ఒకటి. మరొకటి ఇల్యూషన్ IA-72 విమానం. ఇది ఇల్యూషన్ 62 ని తలదన్నేలా ఉంటుంది. కిమ్ విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ఈ విమానాన్ని వాడతాడు. లగ్జరీ కార్లు, ఇతరత్ర వస్తువులు, మంది, మార్బలం అంతా పట్టేంత చోటుండేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన విమానం ఇది. తనకు కావలసిన వస్తువుల్ని దిగుమతి చేసుకునేందుకు కిమ్ ఓ సొంత హార్బర్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే సేద తీరడానికి ఓ ఐలాండ్, ఆ ఐలాండ్ కి వెళ్లడానికి ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన బోటు. ఇలా కిమ్ సంపద గురించి చెప్పుకుంటూ పోతే ఎక్కడా ఫుల్ స్టాప్ అనేదే ఉండదు. కిమ్ కి ఉన్న ప్రైవేట్ ఐలాండ్ భూతల స్వర్గం. స్విమ్మింగ్ పూల్, థీమ్ పార్క్, క్రీడా మైదానాలు, అమ్యూజ్మెంట్ పార్కులు, ఇలా లెక్కలేనన్ని వసతులు ఆ ద్వీపంలో ఉన్నాయి. కేవలం 50 మంది పనివారికి మాత్రమే ఈ దీవిలోకి ప్రవేశం. వాళ్ళంతా అక్కడే ఉంటారు. కిమ్ ఎప్పుడూ అక్కడికి ఒంటరిగా రావడానికే ఇష్టపడతాడు. ఇంత లగ్జరియస్ గా బతికే ఈ నియంత పాలనలో ఉన్న ప్రజలు మాత్రం కనీసం ఫోన్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ లాంటి సాధారణ అవసరాలకు కూడా నోచుకోలేదు. నేను రాజుగా పుట్టడమే మీ అదృష్టం అన్న రీతిలో దేశ ప్రజలకు పంటి నిండా తిండి, కంటి నిండా నిద్ర అనే వరాలను కూడా దూరం చేసి మరీ సామాన్యుల జీవితాలను కలరాస్తూ కావాల్సిన ఖరీదైన సౌకర్యాలను విచ్చలవిడిగా అనుభవిస్తూ జీవితంలో అనుక్షణాన్ని భయం భయంగానే ఎంజాయ్ చేస్తున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఇది ఉత్తర కొరియా అధ్యక్షుడి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడైన అతి దారుణమైన నియంత కిమ్ జాంగ్ ఉన్ అసలు కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.